సిగరెట్ మందు తాగితే చస్తారు తాకపోయినా చస్తారు మరి ఎందుకు బాబాయ్ దిక్కుమాలి సాగు సాగకుండా దీంతో మొదలైంది రాజా విక్రమార్క చాలా సంతోషం కార్డు ఇలాగే ఇలాగ అంటే మన డైరెక్టరు ఇలా రాసి రెగ్యులర్గా చేస్తున్నాం కదా సార్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంటే మీ క్యారెక్టరేషన్ నా క్యారెక్టరేషన్ సినిమాలో కనపడ్డ వాళ్ళందరినీ ముఖ్యంగా నిన్ను తిట్టడం కదా ఆ చదువు అందువల్ల ఇది అయితే బాగుంటుందంటే వెరైటీగా ఉంటుందని నేను ఫీల్ అయ్యాను అది దాంతోటే సినిమా హాల్లో నవ్వులు మొదలవుతున్నాయని విన్ని చాలా 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 ఆశ ఎంజాయ్ చేశాను నిజంగా సో నీకేమిటి ఫస్ట్ రెస్పాన్స్ సినిమా మనం ఏం చేసాము ఎంత కష్టపడ్డామనేది సెకండ్ పార్ట్ వద్దాం తీసేసి జనంలోకి పంపించేసాం ఇప్పుడు ఇప్పుడు జలం పరిస్థితి వాళ్ళు ఎలా ఉన్నా కూడా ఈ కొంతమంది ఫస్ట్ సీన్ అవగానే బాగాలేదు కానీ పర్వాలేదు కానీ చూడక్కర్లేదు అలా కొంతమంది అద్భుతం పరమాద్భుతం మాటలు లేవు సినిమా కూడా లేవు ఇట్లాగా పూట అంటే మనం ఏడాదో రెండేళ్ళు కష్టపడి తీస్తాం బట్ వాళ్ళు ఏకవాక్యంలో దాన్ని నిర్ణయించేస్తారు కాకపోతే ఈ నిర్ణయం జనం అందరూ యాక్సెప్ట్ చేయాలని రూల్ కూడా ఏం లేదు సో మొన్న నాకు ఫస్ట్ రిలీజ్ అయిన ఇక్కడ రిలీజ్ కన్నా ముందు మనకి యుఎస్లో రిలీజ్ అయ్యి అక్కడ రిపోర్ట్ రిపోర్టర్స్గా వాళ్ళ మెసేజ్లు మాత్రం పాజిటివ్గా లేవు ఫస్ట్ సో ఐ వాజ్ లిటిల్ అప్సెట్ ఏంటంటే ఇన్నేళ్ల సినిమా జర్నీలో ఒకటే కార్తీక్ ఏమిటంటే ఏదన్నా సినిమాలో మనం ఉండి అది ఆడితే మనకి ఆనందం లైట్ బాయ్ నుంచి డైరెక్టర్ దాకా ఆ సినిమా ఈ సినిమా లోపల మనం కష్టాలు పడి ఉండొచ్చు మనకి నిజంగా కొంచెం ఇబ్బందులు గడి సందర్భం కూడా ఉంటుంది ఇప్పుడు సినిమా అయిపోగానే ప్రతి డైరెక్టరు లేదా అసోసియేట్ డైరెక్టర్ ముఖ్యంగా కో డైరెక్టర్ చాంటెడ్ సారీ సార్ కొంచెం ఇబ్బంది పెట్టాము మిమ్మల్ని అప్పుడు నేనేమంటే నువ్వు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు నేను మిమ్మల్ని ఇబ్బంది ఇవన్నీ అడ్జస్ట్ అవుతూనే కదండి సినిమా సక్సెస్ అయిన తర్వాత ఇవన్నీ అలా అలా తేలిపోతాయి ఆ ఎంజాయ్మెంట్లో ఏమి ఉండవు సో ఇది యాస్టీస్ కాతిక సో వాట్ ఈస్ యువర్ అంటే నీ రిసీవింగ్ ఎలా ఉంది నీకు ఎట్లాంటి రిపోర్ట్స్ వచ్చాయి మనం చాలా జెన్యున్గా ఆవిష్కరణ చేసేద్దాం ఇవాళ నాకు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఎక్స్పీరియన్స్ సార్ ఫస్ట్ మామూలుగా పొద్దున్న ఈ రివ్యూ అదేదో మామూలుగా రివ్యూ ఒకటి చదివితే అది అంత పెద్ద గొప్పగా లేదు ఒక్కడో రాసాడేమో అని ఇంకో రివ్యూస్ అది అలాగే ఉంది కాకపోతే యోజ్ నుంచి మాకు తెలుసు ఫోన్ చేసి బాగుంది అన్నారు బాగుంది అంటున్నారు మరి రివ్యూ ఇట్లన్నీ సరేలే చూద్దామని షోర్ పడే వరకు వెయిట్ చేస్తున్నాం మార్నింగ్ రివ్యూలు ఒకటి ఒకటి స్టార్ట్ అవుతున్నాయి రెవ్యూలు ఏంటి ఇలా ఉన్నాయి ఇంత ఆశ్చర్యంగా అన్నట్టు అనిపించింది తర్వాత వీళ్ళు షో అయిపోయింది నాకు వీళ్ళు మెసేజ్లు అంటే ఇప్పుడు మనకి జెన్యున్గా చెప్పేవాళ్ళు కూడా ఎందుకంటే నా మిగతా సినిమాలు కూడా అవును అద్భుతం అని ఎందుకు చెప్తారు వాళ్ళు మన క్షేమం కోరుకునేవాడు ఎవడు సత్యమే చెప్తారు అండి ఇప్పుడు అంటే ఇప్పుడు ముందు ముందు చేసిన సినిమాల్లో కొన్ని నచ్చినప్పుడు కూడా డైరెక్ట్ నాకు ఫోన్ చేసి చెప్పేశారు ఇది సినిమా విషయంలో వాళ్ళు డెఫినెట్ ఫోన్ ఈసారి మాత్రం బాగా చేశారా ఈసారి అయితే వర్కౌట్ అవుతుంది అన్న టైపులో వాళ్ళు అయితే నాకు జ ప్రతిసారి ఏంటంటే నేను నేనేమో అరే హిట్ అవుతుంది అవుతుందంటారా అద్దెది అన్నట్టు ఉంటాను వాళ్ళేమో వచ్చి అరే ఇడికి ఎలా వీడికి ఎలా చెప్పాలి ఇప్పుడు వీడు ఎంత ఫీల్ అయిపోతున్నాడు అన్నట్టు ఉంటుంది ఈసారి అమలుగా రివ్యూలు అవి చూసి నేను ఏంటి అంటే ఏమైనా అటెట్గా ఉందా అనుకుంటుంటే వాళ్ళు వచ్చి రివర్స్లో నాకు చెప్తున్నారు ఏ ఎవరికో అసలు ఎంత ఎంటర్టైనింగ్ ఉంది అది ఉంది మాకైతే అసలు బాగా నచ్చేసింది ఏ ఇది ఈ సినిమా కొట్టేస్తున్నావు చూసుకో ఈ సినిమాతో అయిపోతుంది టెన్షనే లేదు టెన్షనే లేదు అన్నారు సో ఆ కన్ఫ్యూజన్లోనే ఒక సగం రోజు గడిచిపోయింది ఏంట్రా మనస్ఫూర్తిగా సంతోషపడియట్లేదు మనస్ఫూర్తిగా బాధపడియట్లేదు ఏంది మాకు అన్నట్టు అన్నట్టుంది సో బట్ ఈ నైట్ వరకు కూడా ఆ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది సార్ జనాలు పాజిటివ్గా ఉన్నారు అని మాకు నిన్న సాయంత్రం ఎయిట్ థర్టీకి సునీత చౌదరి గారు ఫోన్ చేశారు ఆవిడ చాలా ప్రముఖ జర్నలిస్టు గతంలో హిందూ ఇది హిందూలో రివ్యూ ఆవిడ ఫోన్ చేసి జనరల్గా చాలాసార్లు నేను చేస్తుంటాము వేరే పనుల మీద కానీ ఇదేంటిది ఇట్లా ఇవి చేసింది గారు కడుపు నిండిపోయింది అని నేను వేళాకోణం చేస్తుందేమనుకున్నాను చాలా ఎంజాయ్ చేసామండి చాలా రోజుల తర్వాత ఇంత లెంగ్తీ క్యారెక్టరు పైగా మీకు హీరోకి మధ్య ఉన్న ఈ జనరల్గా హీరో హీరోయిన్కి మధ్య కెమిస్ట్రీ ఉంటుంది మనకి కెమిస్ట్రీ హిస్టరీ జాగ్రఫీ అన్నీ వర్కౌట్ అయ్యాయి అని చెప్పి విపరీతంగా ఎంజాయ్ చేశానండి నా రోట రివ్యూ ఆల్సో మీరు మీకు పంపిస్తాను అప్పుడు నాకు కొంచెం ఊపిరి వచ్చిందన్నమాట ఎస్ ఇది కొంచెం చాలా ఎందుకంటే ఆవిడ మనకేం దేనా దే లేనా దేనా ఏమీ ఉండదు ఆవిడ అకారణంగా ఇప్పుడు నన్ను ఈ ఇప్పుడు ఈ దశలో నలభై ఏళ్ల తర్వాత నన్ను పోవడం వల్ల ఆవిడకి ఏమి ఉపయోగం నాకు అసలు నాకు అసలు ఉపయోగం ఉండదు కాకపోతే ఒక కొన్ని ఆశలతోటి ఒక సినిమా మొదలెట్టిన డైరెక్టర్కి చాలా ఇంపార్టెంట్ ఇది హీరోకి కూడా హీరోయిన్ వాట్ ఫర్ దట్ మ్యాటర్ ఎవ్రీబడి ప్రధానంగా దర్శకుడికి కొత్త దర్శకుడికి వెంటనే అప్పుడు నేను స్త్రీ ఫోన్ చేస్తున్నాడు నేను చేయాలో తీయాలో వద్దో తెలీదు ఇప్పుడు మనం ఏం చెప్పాలి అద్భుతం అనే అబద్ధాలు ఆడలేం కదా అప్పుడు వెంటనే ఈ రివ్యూ పంపించేమో ఇది దిస్ ఈజ్ మై జి జన్యు నాకు నాకు కలిగిన స్పందన ఇది అని చెప్పాను దాని అతను కూడా సేమ్ ఫ్రెండ్స్ అందరూ బాగుంది అంటున్నారు సార్ రివ్యూలేమో ఇలా ఉన్నాయి అన్నాడు అదే సార్ అంటే ముందు టాక్ కొంచెం ఈ సింగిల్స్ ఈజీగా తెలిసేది మనకి జనాలు బయటకు వస్తుండే మొహల్ చూసి తెలిసేది ఇప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ మారింది సో బయట ఫోన్ చూసుకుంటున్నారు లోపలికి వెళ్తున్నారు ఆ ఫోన్ ద్వారా వచ్చిన రెవ్యూస్ ఇంపాక్ట్ అనేది ఒక వర్గానికి కొంచెం డిఫరెన్స్ పడడం వల్ల మనము మళ్ళీ అదొక అంటే ముందు సినిమా తన పని సినిమానే పని చేసుకునేది ఇప్పుడు మళ్ళీ చెప్పాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది ఈ సినిమా రిలీజ్ అయింది ఇది బాగుంది అవును పూర్వం జనం వెళ్ళినప్పుడు వాడి మొహాల్లోనే మనకు తెలిసిపోయేది ఆ వెళుతున్న వాళ్ళు ముందు లైన్ లైన్లో ఉన్నవాళ్ళు వదిలి పెడుతున్న వాళ్ళ ఫేస్ని చూసి లైన్లో నిలబడాలా ఇంటికి వెళ్ళాలా నిర్ణయించుకునేవాడు ఇప్పుడు కొన్నాళ్ళు ఒక ట్రెండ్ నడిచింది ఏంటి అద్భుతం సూపర్ హిట్ వందేళ్ళు మా హీరో చిమ్ చేసాడు తోంబే అనేవాడు ఇప్పుడు నువ్వు ఇందాక ఒక కొత్త కొత్త కరెక్ట్గా అలా చూపితే వాళ్ళకి ఎక్కువసేపు కనపడతారు పాజిటివ్గా ఇప్పుడు ఇప్పుడు రివర్స్ ఇప్పుడు మామూలుగా పాజిటివ్గా చెప్తే యూట్యూబ్లో కూడా అంతే కదా పాజిటివ్గా పెట్టిన ఏదికి వ్యూస్ ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు కావాలని తమ్ము లో ఏదో పెడతారు నాకు నిజంగా రవి ఈ సినిమా ఈ రెవ్యూ చూస్తే ఏమైపోతారు ఒక హీరో అనేది పెడితే ఏమైపోతున్నా చూద్దామని ఓపెన్ చేస్తే చాలా బాగుందన్న సినిమా అని ఏమవ్వలేదు బాగా బాగానే రాసాడుగా తమ్స్ విషయంలో అది ఒక విచిత్రమైన ఏమిటంటే తనికెళ్ళ భరణి ఇల్లు చూస్తే షాక్ అన్నాడు నేను చూశాను పెద్ద బంగళం ఆరు కార్లు నేను షాక్ వాడు కాదు సో అంత విచిత్రంగా రెండో పాయింట్ ఏంటంటే సరే నిన్న ఈవినింగ్ అది జరిగింది పొద్దున్నే నాకు చాలా జెన్యున్గా సినిమా పట్ల ఒక ప్రేమతోటి ఇష్టంతో ఉండే వ్యక్తి పొద్దున్నే ఫోన్ చేసి బై సిక్స్ థర్టీ నేను వాకింగ్ చేస్తున్నా నాకు చాలా పాజిటివ్ సార్ టైట్ ముందు పొగ తాగడం నుంచే నవ్వులు మొదలైనవి అందుకే నేను ఇప్పుడు ఇప్పుడు అది అది దానితోటి ప్రారంభిద్దామని అక్కడి నుంచి అందుకుంది ముఖ్యంగా సేమ్ వాళ్ళ అతను సినిమా బాగా ఎంజాయ్ చేస్తుంది నిన్న జనం ఉన్నారా సార్ రెండు రోజుల్లో లేరు మిగతా అంత నిన్న ఇది నిన్న నైట్ సంగతి చెప్తున్నాను నిన్న నైట్ అట పొద్దున సిక్స్ ఓ క్లాక్ సో నేను చాలా రోజుల తర్వాత థియేటర్లో పిచ్చి పిచ్చిగా నవ్వాను అలాగే జనం కూడా ఎంజాయ్ చేస్తున్నారు అన్నప్పుడు నాకు చాలా చాలా ఎంజాయ్ చేసి మళ్ళీ అదే విషయాన్ని కూడా మా డైరెక్టర్కి ఫోన్ చేసి చేస్తే ఇప్పుడు ఏదన్నా ప్రోగ్రామ్ అందుకని నేను ఈసారి మన ఇద్దరం మాట్లాడి నేను నేనే అన్నా అన్నమాట సినిమా చేస్తున్నప్పుడు వచ్చి కథ చెప్తున్నప్పుడు ఎలా చేశాడు అవన్నీ మనం తర్వాత చర్చించుకుందాం ముందు జెన్యున్గా ఏమేం జరుగుతుంది సొసైటీలో వాట్ ఈజ్ ద రి పక్కాగా ఏమేం జరుగుతుందో దాని గురించి మనం చాలా నిజాయితీగా మాట్లాడుకుందాం అన్న ఉద్దేశంతో సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏమిటంటే సినిమా జనాన్ని ఆదరిస్తున్నారు ఇంకా జనంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బేస్డ్ అయినా ఇది డిఫరెంట్ జానర్ చిత్రం అది అంచేత ఖచ్చితంగా ఇది పాజిటివ్ వైబ్సే ఇస్తుందని అంటే నేను కూడా ఒక సినిమా తర్వాత రిపోర్ట్ బట్టి నేను మళ్ళీ ధైర్యంగా వచ్చి దాన్ని ప్రమోట్ నాకు ధైర్యంగా వచ్చి ప్రమోట్ చేయ ఎందుకంటే ఒక్క సినిమాతో కాదు కదా సార్ కెరీర్లో ఇప్పుడు నేను ముందు సినిమాలు ఏమైనా ఆడినప్పుడు నన్ను దాన్ని ఫోర్స్ఫుల్గా వచ్చి ప్రమోట్ చేయండి నేనే అడిగాను అండ్ సినిమా మనం అనుకున్నది వర్కౌట్ అవ్వలేదు దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాము అని ఇప్పుడు నేను నిజంగా ధైర్యంగా వచ్చి ఆఫ్టర్ రిలీజ్ కూడా ప్రమోట్ చేస్తూ నేను ఇంటర్వ్యూస్ ఇస్తూ నేను అంటే జెన్యున్గా నాకు ఇది ఇది పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది జనాల్లో అని అనేది నాకు అర్థమైంది నాకు వస్తున్న మెసేజెస్ కానీ అండి నాకు ఇప్పుడు రివ్యూ రాసారు ఫాలోవర్స్ ఎక్కువ ఉండొచ్చు ఇంకొకరు ఎవరు ఫాలోవర్స్ తక్కువ ఉన్న వాళ్ళు మంచిది కూడా పెడుతున్నారు దాన్ని రీచ్ చేయకుండా తక్కువ ఉండొచ్చు సో యాజ్ సచ్ అంటే రే పొద్దున నేను దీన్ని ప్రమోట్ చేసినా కూడా నా మీద నెగిటివ్ ఒపీనియన్ రాదు కరెక్ట్ ఇతనే అన్నీ వచ్చే అబద్ధం అదేలే ఇప్పుడు అదే అదే నేను అంటే వావ్ అనే మనం ప్రోవ్ ప్రోగ్రామ్ చేసాం అప్పటి వరకు ఏమిటంటే ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు ప్రమోట్ అప్పటికి మన సినిమా ఎలా రిలీజ్ అవ్వలేదు కాబట్టి మేము అందుకనే మేము చింపేసాం పొడి చేసాం అని ఎక్కడా చెప్పలా మా ఎక్స్పీరియన్స్లు మాకు ఎలా జరిగింది ఎంత కష్టపడ్డాం ఏమి ఎంజాయ్ చేసాం ఈ ధోరణిలోనే పెట్టింది అది కూడా చాలా నిజాయితీగా టు బి ఫ్రాంక్ చూడమని అభ్యర్థన చేసాం ఇప్పుడు ఇది సినిమా వచ్చిన తర్వాత ఒక చిన్న వ్యాక్యూమ్ ఏమైందో అన్న చిన్న బెంగలోంచి ఇప్పుడిప్పుడే మెల్లిగా మంద మందహాసం నుంచి కొంచెం గట్టిగా నవ్వుకునే స్థితికి మనం మన మనం మనం వచ్చాం చేస్తే అట్లాగా ఇది అట్లాగా అయితే ఎందుకంటే ఒక్కటి సత్యం నేను నమ్మేది రైట్ ఫ్రమ్ లేడీస్ స్టైల్ నేను ఫీల్ అవుతున్నాను కదా నేను కూడా ఇంకోటి నేను సినిమా ప్రమోషన్స్కి జనరల్గా ఎప్పుడో తప్ప రావు అవసరమైతే జనరల్గా మమ్మల్ని ఎవడు అంటే క్యారెక్టర్ యాక్టర్స్ ఎలా ఉంటుంది మా మరివేపాకు అని అన్న అన్న కానీ పని కొత్తిమీర అనుకుందాం కానీ కలిపి తినేస్తారు కరివేపాకు అంటే తీసి అవసరం పడేస్తారు కొత్తిమీర అయితే పడేయరు అనుకుందాం ఇప్పుడు మారుద్దాం సినిమా బ్రహ్మాండంగా ఆడింది అనుకో మాకు ముందే తెలిసా బాగా చేశాడు ఆడలేదనుకో ఏమిటోనే అని ఉంటావు అంచేత మాకు పెద్ద ఫరకే ఉండదు కానీ ఒక డైరెక్టర్కి ఒక యాక్టర్కి ఒక రైటర్కి ఒక హీరోకి హీరోయిన్కి రైటర్కి ఈ టెక్నిక్ చీఫ్ టెక్నీషియన్స్ ఉన్నది చీఫ్ వాళ్ళు వాళ్ళ ఇట్స్ ఇట్ ఇట్ ఈజ్ ఏ క్యారెక్టర్ వాళ్ళ జీవితాలు బిల్డప్ అయిపోతాయి దాంతో ఓవర్ నైట్ విచిత్రాలు జరిగిపోతాయి అందువల్ల ఇది దాని మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి అతి తక్కువసార్లు మమ్మల్ని పిలుస్తారు అతి తక్కువ సార్లు మేము ఇష్టంగా పెడతాం అంటే మొన్న నేను బావుకు రావడానికి నిజంగా ఒక దర్శకుడు ఎక్కడో చదువుకుంటూ బాగా చదువుకుంటూ బాగా సంపాదించుకుంటూ ఏ చీకు చింతలు లేనివాడు కావాలని రంగంలోకి దూకి ఇంత కష్టపడుచు మెంటల్గా రకరకాలుగా ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటే ట్వంటీ ఫోర్ సమస్యలు మనకు కొన్నే తెలుస్తే కానీ దర్శకుడికి ఎందుకంటే ఒక సినిమా దర్శకత్వం వహించాను కాబట్టి ఫస్ట్ టైం నాకు తెలిసింది అంతకుముందు ఏమనుకునేవాడి అంటే ఆర్టిస్ట్ టెక్ని ఆర్టిస్టు టెండెన్సీ ఎలా ఉంటుందంటే పన్నెండున్నర నుంచి ఆకలిస్తుంటుంది వాడికి ఎప్పుడు గంట ఆ దర్శకుడేమో వన్ వన్ థర్టీ టూ చేస్తుంటే ఇక్కడ కాలిపోతుంటుంది అన్ని రకాలుగా అన్ని అన్ని సర్వేంద్రియాలు కాలుతుంటాయి అయితే అతనికి ఎందుకు టైమ్స్పృహ ఉండదు ఎందుకంటే సినిమా ఫస్ట్ సినిమా అనిచేసి రాత్రి ఎంతైనా చేయగల ఉత్సాహం ఉంటుంది ఆర్టిస్టులకు ఉండదు నేను డైరెక్షన్ ఒక సినిమా చేస్తున్నా ప్రొకటే సినిమా నేను చేశాను ఆ రోజు పొద్దున్న లేచేటప్పుడు మబ్బులు ఉన్నాయి నాకు ఉండే డక్ మంది ఏంటి మబ్బుంది షూటింగ్ జరుగుతుందా జరగదా అంతకుముందు మబ్బు ఉంటే అమ్మాయ్య చాలా మంచి సూప్ తాగుతూ ఎంజాయ్ చేద్దాం అనుకునే వాడిని అంటే యాటిట్యూడ్ చేంజ్ ఇలా వచ్చేస్తుంది అన్నమాట అని దర్శకుడు పాపం ఈ సినిమా వరకు మన శ్రీ మొత్తం అంటే తన మేధస్సుని తన శరీరాన్ని సర్వ విధాలుగా ఓ దర్శకుడు సినిమా కోసం ఏమేం చేయగలడు అంతా చేశాడు అతని అతన్ని చూసి మనకు కూడా చేయాలి మోటివేషన్ మోటివేషన్ కలిగింది ఎస్ ఇది మస్ట్ ఎందుకంటే ఇప్పుడు హీరో నువ్వు హీరో వి ఇట్ ఈస్ యువర్ బాధ్యత ఏదేమిటంటే పొదరినీ చూసేవాడి దాకా ఆ భారాన్ని మొయ్యాలి ఎందుకంటే రేపు చప్పట్లు కొడితే అందులో ఎక్కువ సప్పట్ల భాగం మీదే మీది సో అలాగా ఈ ఈ సినిమా ఒక రిలీజ్ అయింది ఫస్ట్ 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 వచ్చినప్పుడు నేను అలవైకుంఠపురం షూటింగ్లో ఉన్నాను అలా చాలా సీన్లో కనపడి అలా స్తంభాల షాటుగా వచ్చి ఒక్కొక్క సార్ మీ పేరు రాసుకుని ఒక క్యారెక్టర్ తయారు చేశాను అని నేను నేను ఇది ఇది అయ్యాక సరే చేస్తాను కొన్నాడ అది ఇరవై ఐదు రోజులు ఎంతో అడిగాడు అంతేముంటుందమ్మా అది అంటే లేదు లేదు సార్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నాడు కొన్ని డైలాగులు చెప్పాడు అది ఆ సిఈ ఎన్ఐఏ ఆఫీసర్ అయి ఉండి అంత ఇంకో అంటే అంత సీరియస్నెస్ ఉండాలి జనరల్గా బట్ వర్క్లో సీరియస్నెస్ ఉండాలి బట్ జీవితంలో అక్కర్లేదు అది నాట్ నెసర్లీ ఇప్పుడు జేమ్స్ బాండ్ సినిమాల్లో కూడా వాడు ఎంత షూట్ చేసినా మళ్ళీ వాడి రొమాన్స్ వాడికి ఉంటుంది వాడి ఎంటర్టైన్మెంట్ వాడికి ఉంటుంది సో యాక్చువల్గా దట్ షుడ్ బి దాటిట్యూడ్ పొడితే జీవితాంతం ఇలా బిసుకుపోయి ఉండక్కర్లేదు కదా అసలు అది అది కొత్త కొంచెం కొత్తగా కొత్త మార్పే అని అనుకుంటున్నాను అంటే ఒక సినిమాకి మనం బేసిక్ పర్పస్ ఎంటర్టైన్మెంట్ మంచి సినిమా చూసాంరా టూ అండ్ హాఫ్ అవర్స్ అన్ని మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేసాం మంచి కథ చెప్పారు అలా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అటెంప్ట్తో చేసిన సినిమా సార్ మెయిన్ థింగ్ ప్రతి సీన్లో ఎక్కడ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా కథ ముందుకు వెళ్తూనే ఉంటూ చాలా టూ అండ్ హాఫ్ అవర్స్లో ఎక్కడ ఏదో అనౌస్ అన్నెసరీ సీన్ లేకుండా కథలోనే ఉంటూ అంటే ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో సీన్స్ కూడా సార్ ప్రతిదీ మీరు నా మీద పంచలేని అవన్నీ కథలో పాటే ఉంటాయి మీది బలుపు కాదురా దూల ఆ డైలాగ్ కానీ పిచ్చి పైత్యం ఏది మనకి మీది పిచ్చి కాదు తేడా మీరే అంటారు లాస్ట్ కాబట్టి కా పిచ్చి కాదు పైచ ఏంటి మళ్ళీ ఆయన చూస్తే ఏంటి తేడా కావాలా అని సార్ మీరే ఏంటి తేడా కావాలా అభిమాను తెర మీద చూ పైచం అబ్బమాని గారు తెర మీద కనిపిస్తే చొక్కా దిసి కూడా ఇప్పించి తెరే చూపేస్తే పైత్యేవాడు సో అది మీ బీ ప్రతీది సెట్ అది చాలా బాగా వచ్చింది దాన్ని చాలా మంచి హైలైట్స్ ఉన్నాయి సార్ సినిమాలో ఇదే ఎంత డిఫరెంట్గా అటెంప్ట్ చేశామండి దానికి ఎగ్జాంపుల్ జనరల్లీ ఇప్పుడు చిరంజీవి టైటిల్ పెట్టాము అది ఓకే చిరంజీవి గారి సాంగ్ ఉంది సినిమాలో కానీ అది సాంగ్ అంటే మేము వెళ్ళి దానికి డ్యాన్స్లు వేసేయడం అది ఉండదు చిరంజీవి గారి సాంగ్ వస్తున్నప్పుడు దాని మీద ఒక సరదా యాక్షన్ సీక్వెన్స్ కట్ చేసాం నాకు సుధాకర్కి మీద సో బీట్ టు బీట్ ఉంటుంది హ్యాండ్ టు హ్యాండ్ ఫేస్ టు ఫేస్ అన్నప్పుడు ఆ కరెక్ట్ దానికి తగ్గట్టు ఫైటు అది ఒక దానికి కూడా ఒక రీజన్ ఎందుకంటే అప్పుడే స్పీకర్ ఆన్ చేసి వెళ్తాడు ఆ ఫైట్ ఎండింగ్ ఆ స్పీకర్తో నన్ను కొడతాడు కాబట్టి సౌండ్ ఆగిపోతుంది సో అది డీల్ చేసిన విధానం అన్నీ నాకు చాలా ఈవెన్ మేకింగ్ స్టేజ్లోనే చేస్తున్నప్పుడు భలే సరదాగా అనిపించాయి ఒకటి సెకండ్ హాఫ్లో ఒక ఎవరు ఇక్కడ ఐ మీన్ బషీర్ అనేవాడు ఎవడు అని కనుక్కోవడానికి వెళ్ళిన ఒక సీక్వెన్స్ ఉంటుంది దూల్పేట్ బషీర్ అని అసలు ఆ సీక్వెన్స్లో ఉండే ఎంటర్టైన్మెంటు ఒక ఒక పక్క ఒక పక్క టెన్షను ఆ రెండు కలిపి ఆ సీక్వెన్స్ డిజైన్ చేసిన విధానం ఈ రెండు అంటే మేజర్ హైలైట్స్ లాగా చాలా మంది చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాను సార్ సో ఇలా ప్రతి సీను అంటే నేను చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అతని అతని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది సార్ సినిమాలో అంటే ఇన్ఫ్యాక్ట్ ఆయన స్ట్రెంగ్త్ సినిమాలో యూనో ఆయన చనిపోగానే ఒక్కసారి సినిమా ఆడియన్స్కి అర్థం కలి ఏంటి ఆయన చనిపోతే ఇప్పుడు ఏంటి ఇప్పుడు విల్ అది అదో టైప్లో అయిపోయింది ఎందుకంటే ఆయన అంత స్ట్రాంగ్గా కనిపించారు సినిమాలో సో అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కానీ అది కానీ సాయి కుమార్ గారికి ఆయనకి సీన్లు అంటే మన సినిమాలో ప్రాపర్ సీరియస్గా ఉండి ఉండేది ఒక క్యారెక్టర్ క్యారెక్టరే పశుపతి గారిది సాయి కుమార్ గారి విషయంలో కూడా అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ అతను కూడా వెళుతూ వెళ్తూ ఒకసారి నవ్వి పెడతాడు నువ్వు చేసిన అప్పుడు నువ్వు నాకు 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 బాగుంది ఇదేంటి బాబాయ్ వాడేదో వాడు వాడు గెలిచినట్టు మనం ఓడిపోయినట్టు వాడు నవ్వుతూ వెళ్తున్నాడు అది సో అలాంటివి ఏమో ఎక్కడ సరే అదే అంటే కథ ఎక్కడ కామెడీ కథ కాదు కానీ జరుగుతున్న విషయాల వల్ల ఒకటి సత్యం నేను బలంగా ఒకటి నమ్ముతా ఉంటే విజయవాడ సినిమా ఉంది మాయాబజారు అంటే పోలికని కాదు కానీ వాళ్ళ ఫిలాసఫీ చెప్తున్నా ఏమైనా చెప్పు ఎంటర్టైనింగ్గా చెప్పు అనేది ఒక ఒక గొప్ప ఫిలాసఫీ దాన్ని అది చేసిన ప్రతి సినిమా ఆల్మోస్ట్ సక్సెస్ నాకు తెలిసి ఎందుకంటే నువ్వు అన్నట్టు ఒక సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు అసలు పాటల సాహిత్యం అంత బాగుంది ఫైట్లు ఎంత గొప్ప ఎందుకంటే ఇస్తే రెండు వందల అయ్యే రెండు వేల ఛానల్స్ ఉన్నాయి ఎంతకన్నా గొప్ప ఫైట్లు గొప్ప సాంగ్స్ అసలు సాంగ్స్కే ఒక ఛానల్ ఉన్న కథ ఎంత అందంగా చెప్పావు ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్పావు ఎంత కనెక్ట్ అయ్యేలా చెప్పుకున్నావు ఎంత సరదాగా చెప్పావు అనేది ఎప్పుడు వర్క్ హీరోయిన్ కి నీకు మధ్య ఉన్నా హీరోయిన్ది చాలా క్లాసి క్లాసికల్ డ్యాన్సర్ అమ్మాయి సినిమాలో సో అందుకే క్లాసికల్ డ్యాన్సర్నే వెతికా మా ఫస్ట్ రిక్వైర్మెంట్ క్లాసికల్ డాన్సర్ సో ఆ క్లాసికల్ డాన్స్ కూడా కథలో పాటు తను ఆ డ్యాన్స్ అంటే ఆ అమ్మాయి ద్వారా డ్యాన్స్ అంటే ఇష్టం ఆ డ్యాన్స్ ద్వారా ఏం చేసింది ఆ డ్యాన్స్ని చేస్తున్నప్పుడు విలన్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఎలా సో కిడ్నాప్ చేయడం అది సో స్టోరీ లాగా వెళ్తూ ఆ అమ్మాయిని తిరిగి సేవ్ చేయడము ఈ ప్రాసెస్లో జరిగేది మా బ్యాక్ రైడ్ మళ్ళీ సో నాకు మెయిన్ థింగ్ అదే సార్ ఈ కథ విషయంలో నాకు విన్నప్పటి నుంచి నేను ఎగ్జైట్ అయింది ఏంటంటే ఎంటర్టైనింగ్గా చెప్తున్నారు అంత కామెడీ ఉన్నాయి ఎక్కడ కథ బయటికి వెళ్ళట్లేదు సో అలాంటి కాంబినేషన్ జనరల్లీ దొరకడం కష్టం డిఫరెంట్ వే ఆఫ్ టెలింగ్ యా యా అంటే అది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ వే ఐదర్ ఐదర్ యు బికాతే ఇప్పుడు అది ఒక విధానం చెప్పే విధానంలో డైరెక్టర్ హస్ టేకెన్ డిఫరెంట్ వే ఆఫ్ టెలింగ్ యా కొత్త కొత్త ఇట్స్ నాట్ ఎన్ ఈజీ వే ఐదర్ ఐదర్ యు కాకపోతే అదే ఇప్పుడు ప్లస్ పాయింట్ అయింది ఇప్పుడు ఇలాంటి కొట్టుకునే యుద్ధాల్లో లేపేసే సినిమాలు బోల్డ్ వచ్చిన క్రమంలో ఓ సినిమా ఇదేంటిది ఇలా ఉంది మా చేతిలో గన్ను ఉంది నోట్లో కిల్లి ఉంది లేదా ఎంటర్టైన్మెంట్ ఉంది సరదాగా ఉంది ఇప్పుడు అజిత్ దోవల్ లాంటి వేషం అన్నప్పుడు నేను ఏం ఫీల్ అయ్యా అంటే ఇక రెండు రెండు కనుబొమ్మలు ముడేసేసి ఇలాగే ఉంటానేమో అని అనుకున్నాను బట్ ఇప్పుడు ద ఏమంటారు వినాయక పూజ నుంచి స్మోకింగ్ నో స్మోకింగ్ నుంచే మొదలైందంటే ఇట్స్ చాలా పాజిటివ్ సో ఫైనల్గా ఏ ఏంటి అంటే నేను అదే ఈ ఈ క్రమంలో సత్యంగా నేను ప్రజలకి ప్రేక్షకులకి అభ్యర్థించేది ఏమిటంటే మంచి సినిమాని నేను బాగుంటేనే చూడండి లేకపోతే పైసలు వాపస్ అనే పద తప్పకుండా చూడండి ప్లీజ్ ఎంకరే అలా అది కాకుండా మంచిగా ఉంటే చూడండి పది మందికి చెప్పండి అంతే కదా ఎందుకంటే ఒక సినిమా మీద కొన్ని జీవితాల జీవితాలు నిలబడ్డాయి ఆధారపడ్డే వ్యవహారం ఇది ఈజీ కాదు ఇప్పుడు నిజంగా మీరు ఆ డెఫినెట్లీ అందరూ చూసి ఇంటికి హ్యాపీగా వెళ్ళి అలా సినిమాని హిట్లో వేసుకుని అర్హత ఉన్న సినిమా అట్లీస్ట్ ఇట్ డిజర్వ్స్ దట్ జన్యున్ గానే చేసిన అటెంప్ట్స్ కానీ ఇది ఇంత కొత్తగా బలే చేసాను ప్రతిరోజు సెట్లో బలే చేసాం అనుకున్నసి చూసుకున్నప్పుడు ఈ వాట్ జరిగిన ఒక ట్రెండ్ ఫ్లాస్ ఏదో వచ్చాయి అంటున్నారు దానివల్ల తెలియకుండా ఒక ఆ నెగిటివిటీ ఎక్కడన్నా ఎఫెక్ట్ చేస్తుందేమో అని బట్ ఒకసారి సినిమా నిజంగా దానికి పవర్ ఉన్నప్పుడు అది అన్నీ దా అవన్నీ దాటుకొని వచ్చేస్తుంది సో డెఫినెట్లీ నేను అదే నమ్ముతున్నా ఈ టూ త్రీ డేస్లో డెఫినెట్లీ నిన్న నిన్న డే వన్ సార్ అసలు ఆంధ్ర సైడ్ మొత్తం వర్షాలుండి అదిండి ఇది ఉన్నా కూడా హయ్యెస్ట్ కలెక్షన్ అంటే ఉన్న సినిమాల్లో నిన్న వాట్ అంత తక్కువ ఉన్న పరిస్థితి వాటన్నిట్లో కూడా వీ గాట్ ఎ గుడ్ కలెక్షన్ డే వన్ డే టు ఆర్ ఆల్సో వీ స్టార్టెడ్ విత్ గుడ్ నెంబర్స్ సో మేబీ వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ ఎ హిట్ సో నేను కూడా మనస్ఫూర్తిగా ఈ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేసిన ఎందుకంటే చాలా పెద్ద వేషం చాలా మంచి పేరు వచ్చే అవకాశం ఉన్న వేషం సో ఈ సినిమా ఆడడం వల్ల నాకు కూడా ఒక కిక్ ఉంటుంది ఎందుకంటే చేసేసాము రిటైర్మెంట్ కాకుండా నాకు ఏమిటంటే అంటే బేసికల్గానే ఎం ఫ్రెమ్ థియేటర్ సో నాకు ప్రతి ప్రతి సినిమా నాకు ఒక ఛాలెంజ్ ఈవెన్ దో ఒక రోజు చేసినా కూడా నాకు అందులో ఏమైనా హోంవర్క్ చేయగలనే తాపత్రయం ఉంది బికాస్ బేసికల్లీ వర్ ఫ్రమ్ థియేటర్ సో ఇందులో నేను గన్ను పట్టడం అది అది క్లైమాక్స్లో యాక్షన్ సీక్వెన్స్లో కూడా మీరు పాటు ఉంటారు ఉండడం అనేది కొంచెం సో మనస్ఫూర్తి నేను కూడా ఈ బ్యానర్కి ఈ ప్రొడ్యూసర్స్ మనల్ని నమ్మి ముఖ్యంగా దర్శకుడిని హీరోని నమ్మిన అంటే డిఫరెంట్గా అనిపించింది సరే అదే అదే నా పాత్రే డిఫరెంట్ ఫస్ట్ అదే నేను ఇప్పుడు డైరెక్టర్ వచ్చినప్పుడు సినిమా ఓకేనా నా క్యారెక్టర్ ఏమిటే అడుగుతాను ఎవరైనా అలాగే అడిగినప్పుడు నేను ఫస్ట్ లెంగ్త్ ఇంత ఈ మధ్యకాలంలో పొడు ఇంత లెంగ్త్ క్యారెక్టర్ చేయలేదు అప్పుడు చాలా కాలం అయింది ఆ చేసిన ప్రతిసారి ఏదో ఒక డిఫరెంట్గా ఉండడం అనేది అది అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు సో దాని సక్సెస్ కూడా అయితే అది ఇంకా ఇట్స్ మెమరీ ఫర్ ఎవర్ కదా సో ఐ విష్ యూ ఆల్సో యూ యాజ్ హీరో అండ్ మొత్తం టీము ముఖ్యంగా దర్శకుడు ద దర్శకుడితో నిర్మాత ఎందుకంటే పైసలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ థింక్ చాలా మన మనసులో ఉన్న విషయాలు చాలా నిజాయితీగానే మాట్లాడాం మనం కెమెరా ఆఫ్ చేసినంతసేపు ఇదే మాట్లాడాం ఆన్ చేసినా కూడా అదే మాట్లాడుతున్నాడు సార్ ఇది సో ఆ జెన్యునిటీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు అర్థం అవుతుంది మనం అంటే మీరు ఇందాక ఫస్ట్ అన్నారు మనం నిజంగా కాఫీ తాగకపోతే ఆడియన్స్ ఆడియన్స్ ఆడియన్లో యాక్ట్ చేస్తున్నారు వాళ్ళు వా మనం కాఫీ తాగుతున్నట్టు యాక్ట్ చేస్తే నువ్వు కాఫీ తా అనేది మేము ఎంజాయ్ చేస్తున్నట్టు వాళ్ళు యాక్ట్ చేస్తారు ఆడియన్స్ సో మనం నిజంగా జెన్యున్గా మాట్లాడింది వాళ్ళకు కూడా రిజిస్టర్ అవుద్ది మీరు నిజంగా జెన్యునిటీ ఉంది అన్నది డెఫినెట్లీ మనలో కనిపిస్తుంది సో మనం ఈరోజు మాట్లాడింది కెమెరా ఆఫ్లో ఉన్న కూడా ఇదే మాట్లాడాం కాబట్టి ఐ థింక్ ఆ జెన్యున్ టీటీవీ ఆడియన్స్లోకి వెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ మన జెన్యున్ అటెంప్ట్ని సినిమాకి వాళ్ళు సక్సెస్ చేస్తారని కోరు ఆల్ ది బెస్ట్ హెచ్ఆర్